అన్నా పేరు తరుణ్, హరిత్ నగర్ నుంచి వచ్చిన మనము. పీసీ కానిస్టేబుల్ గురించి కట్ ఆఫ్ విషయంలో మాత్రం చాలా అన్యాయం జరిగింది అన్న. ఎక్కడి నుంచి వచ్చి ఊరు నుంచి వచ్చి దిల్చునగర్ కోచింగ్ సెంటర్లో తీసుకొని మనం స్టడీ హాల్కి వెళ్ళి అటు సైడ్ తిరుగుకుంటూ చుట్టూ చాలా బాధపడుతూ ఈ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయినా, కానీ కట్ ఆఫ్ విషయం వచ్చేసరికల్లా మొత్తం చాలా తగ్గిపోయింది అన్న. మొత్తం మాకంటే తక్కువ వచ్చిన వాళ్ళకు మాత్రం జాబ్లు ఎక్కువ వచ్చినాయండి. ఇది హైదరాబాద్ విషయానికి వస్తుంటే ఈడబ్ల్యూఎస్లో కేటగిరీ లేని ఆప్షన్ లేదుకున్నా కూడా వాళ్ళకు జాబ్ వచ్చింది. కట్ ఆఫ్ 93-90, క్వాలిఫికేషన్ మార్క్స్ నోటిఫికేషన్లో మినిమం 60 రావాలని వాళ్ళు ఇచ్చారు, కానీ 52కి కట్ ఆఫ్ అని వాళ్ళు ఇచ్చారు. అది దేని గురించి చారు మనకు తెలియదు. ఊరు వదిలేసి 1.5 ఇయర్ ఇక్కడ రూమ్ తీసుకొని కోచింగ్ మొత్తం తీసుకొని ఇంత ప్రాబ్లం ఇంత సఫర్ అయ్యి చేసినా కూడా మనకు 110-120 మార్క్స్ వచ్చినా కూడా మనకు జాబ్ రాలేదు. ఈ వీళ్ళకు మాత్రం 90-93 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి మాత్రం చాలా కట్ ఆఫ్ తగ్గిపోయింది. మనకు ఓపెన్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉందో ఇప్పుడు కూడా అంతే కట్ ఆఫ్ ఉంది అండి. ఎస్టీ వాళ్ళకి మాత్రం లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు కట్ ఆఫ్ కాంపిటీషన్ హెవీగా ఉన్నా కూడా కట్ ఆఫ్ తక్కువ ఉండేది. ఈసారి మాత్రం కాంపిటీషన్ ఎక్కువ లేకున్నా కూడా మనకు కట్ ఆఫ్ మాత్రం చాలా పెరిగిపోయింది. నా పేరు దారాసింగ్ అన్న, మేము ఉండేది నార్దన సాగర్. నాకు మా నాన్న లేడన్న, మా మొక్కడైన ఎస్ఎస్ఎల్సీ కోసం చెప్పాలంటే చదువుకొని పైసలు లేక ఓపెన్ డిగ్రీ చేసుకున్నాను. మా అమ్మ అక్కడెక్కడ కష్టపడి కోచింగ్ ఇప్పించింది, అట్లా ఇట్లా హైదరాబాద్లో చెప్పేస్తూ చదువుకున్నానన్న. చదువుకున్నా ఇక హైదరాబాద్ లోకల్ ఎట్లా ఒకటి వస్తుంది కష్టపడు అనేసి మా మమ్మీ మా పెద్దనాన్న వాళ్ళు అట్లా కొంచెం ఎంకరేజ్ చేసి పంపించారు అన్న. కాకపోతే ఇక్కడ చాలా అన్యాయం జరిగిందన్న. నాకన్నా తక్కువ వచ్చిన నా కేటగిరీ నాకన్నా తక్కువ వచ్చిన వాడికి జాబ్ ఇచ్చేసారన్న. అసలు ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు అన్నం తిన్నామంటే కూడా ముద్ద దిగుతలేదన్న. ఇంట్లో చూస్తేనే ప్రెషర్ అటు ఫైనాన్షియల్లీ ఇన్కమ్ లేదు ఇంట్లో. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్న. జియో 46 అప్పుడు ఏమో చాలా లొల్లి జరిగిందన్న. అది కేసులు అవన్నీ కోర్టులో జరిగింది. ఆ వ్యక్తులు ఇప్పుడు ఒక్కొక్కరు లేరన్న. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తులు ఎటు వెళ్ళారు కూడా తెలియదన్న. ఇది మొత్తం ఫ్రాడ్ జరిగిందన్న. ఈ మొత్తం సెలెక్షన్స్లో నాకు తెలిసి అన్న ఈ పోస్టులు అనేది వచ్చేసి ఈ జియో 46 మీద కేసులు వేసిన వాళ్ళు వాళ్ళకే ఇచ్చేసారు అన్న ఈ జాబ్స్ అనేది. మాకేమో వెనకాల నూకేసారు అన్న. ఇంకా ఏం చేయాలో ఫైనాన్షియల్గా లేము, కేసు పెడదామంటే అట్లా ఏం చేయలేకపోతున్నాం అన్న.